కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిస దొండపాడు గ్రామాల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై ఎస్ఈడీ అడిషనల్ ఎస్పీ జయరాజు నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందం దాడులు నిర్వహించింది. చెరువు గట్లపై నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై జరిగిన దాడుల్లో 42 లక్షల నగదు, 28 కార్లు, 13 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని 30 మందిని అరెస్ట్ చేసినట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ డీఎస్పీ సత్యానందం మాట్లాడుతూ, కృష్ణా జిల్లా నందివాడ మండలం అంకనగూడెంలో చేపల చెరువు ప్రాంతంలో పేకాట స్థావరంపై ఎస్ఈబీ లోకల్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపామన్నారు. ఈ దాడులలో 42 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని పేకాట ఆడుతున్న 30 మందిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 28 కార్లు, 13 బైకులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ పేకాట శిబిరం ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. మీడియా వాళ్ళందరూ బాగా ఇదైపోయింది, అందుకనే ఇప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఏదైనా చేసుకుంటారు. లేదంటే 42 లక్షలు దొరికినాయి, 28 కార్స్, 13 బైక్స్. ఎక్కడ జరిగింది సార్ ఈ ఏరియా? విచారణ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నామండి. మురళి అని అతని పేరు వచ్చింది, అతను ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంత అమౌంట్ దొరికింది సార్? 42 లక్షలు. సంబంధం 42 పార్టీలు ప్యాకెట్. వెహికల్స్ ఎన్ని సార్? 28. ఎంతకాలం జరుగుతుందండి? ఎంతకాలం జరుగుతుందంటే అప్పుడప్పుడు పెడుతున్నారని చెప్పి తెలిసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటే ఏం లేదు సార్, మీడియాలో వైసీపీ వాళ్ళు చెప్పేస్తున్నారని చెప్పి ఒకటి వచ్చింది. అదేలేదండి, ఆ పార్టీకి ఒక పార్టీ చెందండి.